యంగ్ ఎనర్జెటిక్ కార్పొరేటర్ అయితే ఎలా ఉంటుంది ఒక ఫీమేల్ అని చూపించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఎందుకంటే నేను అక్కని 2016 నుంచి దగ్గరగా చూస్తున్నాను. సో ప్రతి ఈవెంట్లో చాలా యాక్టివ్గా, లైక్ ఒక యాంకర్ కానీ ఒక ఆర్టిస్ట్ కానీ ఎలా పార్టిసిపేట్ చేస్తారు, ఒక స్పోర్ట్స్ పర్సన్ కానీ అలా అనిపిస్తుంది. చాలా నిండుగా ముచ్చటేస్తుంది నేను చూస్తే. ఇప్పుడు హైపర్ యాక్టివ్గా ఏదో ఒక ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ స్పాన్సర్ చేస్తూ ఉంటారు కదా, చాలా స్పోర్టివ్గా చాలా ఇన్స్పైరింగ్గా మిమ్మల్ని చూసి మిగతా కార్పొరేటర్స్ కూడా అప్డేట్ అయ్యేలాగా. అసలు చూస్తే అసలు ఆ కెమెరాలో చూస్తుంటే కొందన బొమ్మలా చక్కగా ఆ డ్రెస్సింగ్ కానీ ఆ రెడీ అవ్వడం కానీ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది దేదీప్య అక్కని చూస్తే. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా ఇవే కాకుండా పక్క స్టేట్ వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ అంటే హెల్ప్ చేస్తున్నారంట. పక్క స్టేటా? ఏం ప్రాబ్లమ్స్? కొన్ని విన్నాను నేను. ఏం లేదు, చేసిన హెల్ప్స్ గుర్తులేవు మేవి. అండ్ హాస్టల్లో కూడా నేను ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర విన్నాను, ఎడ్యుకేషన్ కోసం వచ్చిన వాళ్ళు, జాబ్ ట్రైనింగ్స్ కోసం హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు, హాస్టల్స్ పీజీస్లో పే చేయలేని వాళ్ళకి మీరు కొంచెం రిఫర్ చేసి కొంచెం అమౌంట్ తగ్గించడము, హాస్టల్ ఓనర్స్తో మాట్లాడము ఇవన్నీ చేస్తారు అని నేను విన్నాను. ఓకే, అంటే ఎవరైనా ఆంధ్ర నుంచి వచ్చిన పక్కన స్టేట్ నుంచి పిల్లలు ఎవరైనా వచ్చి ఏమైనా జాబ్ కావాలి, లేకపోతే స్ట్రీట్ వెండింగ్, బీహార్ నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు ఇక్కడ, వాళ్ళు ఎవరైనా స్ట్రీట్ వెండింగ్ కానీ లేకపోతే ఇట్లా మేము ఏదో ఒకటి పెట్టుకుంటాము, జాబ్స్ చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఏదైనా బిజినెస్ పెట్టుకుంటాము అంటే అట్లా హెల్ప్ చేసామండి. సో ఒక ఫీమేల్గానే కాకుండా ఒక టామ్ బాయ్ లాగా నేను ఏదైనా చేయగలను. ఆ కృష్ణకాంత్ పార్క్లో మన రీసెంట్గా మన బతుకమ్మ ఈవెంట్ జరిగింది, ఒక 5 డేస్ అనుకుంటా చేశారు నాకు తెలిసి. సో రావణ దహనం అది చాలా గ్రాండ్గా అవన్నీ చేయడానికి అసలు ఇన్స్పిరేషన్ ఏంటి, ఇంట్రెస్టా లేకపోతే? ఇంట్రెస్టే, బేసికలీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి కూడా. కల్చరల్ ఈవెంట్స్ అంటే బేసికలీ నా బిజినెస్ కూడా అదే ఉండేది, తత్వ ఈవెంట్స్ అని ఉండేది. మేము ఈవెంట్స్ చేసేవాళ్ళం కాబట్టి ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. దానికి తోడు చెప్పా కదా ఎమ్మెల్యే గారు సపోర్ట్, ఎమ్మెల్యే గారు 24/7 సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఏ స్టెప్ తీసుకోవాలన్నా కూడా ఆయన సహకారం తప్పకుండా దాంట్లో ఉంటుంది. కాబట్టి మేము ముందుకెళ్తూ ఉన్నాం. ఈవెంట్స్ అంటే బతుకమ్మకి ఆయన గిఫ్ట్స్, ఒక రోజు ఆయన గిఫ్ట్స్ ఇస్తారు, మిగతా 3 రోజులు లాస్ట్ బతుకమ్మ ప్లస్ రావణ దహన కార్యక్రమం. దసరా అంటేనే రావణ దహన కార్యక్రమం కాబట్టి కృష్ణకాంత్ పార్క్ దగ్గర మేము చాలా గ్రాండ్గా చేస్తాం. సుమారు దగ్గర 10,000 మంది క్రౌడ్ వస్తారు. ఒక బ్రాండ్ లాగా సెట్ చేయాలంటే వెంగళరావు నగర్ ఫెస్టివల్ అయినా కానీ కృష్ణకాంత్ పార్క్ అనేది మన వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య గారికి ఒక అడ్డ. అక్కడ పెద్ద ఈవెంట్ జరుగుతుంది, మాకు బోర్ కొడుతుంది, ఇంట్లో ఏం తోచట్లేదు అనేవాళ్ళు కూడా అక్కడ ఈవెంట్ జరుగుతుంది అని చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా అవును ఉన్నారు. అవును, గత 5-6 ఇయర్స్గా అయితే అదొక పెద్ద అడ్డలాగా అయిపోయింది కృష్ణకాంత్ పార్క్ నిజంగానే. ఎందుకంటే వెంగళరావు నగర్ డివిజన్కి చాలా పెద్ద ఎసర్ట్ కృష్ణకాంత్ పార్క్. దాని ముందు మేము ఏ ఈవెంట్ చేసినా కూడా అక్కడే చేస్తున్నాం కాబట్టి. సో రీల్స్ గురించి కొన్ని ట్రోల్స్ చూసాను నేను మీడియాలో, బాగా ప్రతి న్యూస్ ఛానల్లో హైలైట్ చేసి అసలు కార్పొరేటర్ పొజిషన్లో ఉండి అసలు ఇలా రీల్స్ చేయడం ఏంటి అని చెప్పి. అసలు అది నాకు తెలిసి ఆ రీల్స్ చేసింది కూడా బిఫోర్ పాలిటిక్స్కి ముందే చేసావు, దాన్ని అసలు ఎవరు వాంటెడ్గా ప్రమోట్ చేసి కావాలని కొంచెం తగ్గించడానికి ప్రమోట్ చేసినట్టుగా నాకు అనిపించింది కొంచెం బ్యాడ్ వేలో. నీకు తెలుసు 2015-16లో మూవీ రిలీజ్ అయింది, అప్పుడు డబ్ స్మాష్ అనేది ఒకటి ఉండేది, అది టిక్టాక్ కూడా కాదు, టిక్టాక్ అని చెప్పి ట్రోల్ చేశారు. బట్ టిక్టాక్ యాక్చువల్గా పబ్లిక్ ప్రొఫైల్, డబ్ స్మాష్ అనేది అది చాలా అది చాలా ప్రైవేట్ ప్రొఫైల్. ప్లస్ నా ఇన్స్టాగ్రామ్లో ఉన్న వీడియోస్ అవి. ఓకే, అంటే నేను పాలిటిక్స్లోకి వస్తాను, కార్పొరేటర్గా కంటెస్ట్ చేస్తాను అనే ఐడియా కూడా నాకు అప్పుడు లేదు. ఆ టైంలో తీసుకున్న వీడియోస్ అవి, ఎందుకంటే బేసికలీ నేను క్లాసికల్ డాన్సర్, కొంచెం డాన్స్ అన్న ఇట్లా ఎవరు అందరూ ఆ టైంలో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ అందరూ చేసిన ఇవే. సో అట్లా ఒక వీడియో చేసిన దాన్ని థెఫ్ట్ చేసి, వాంటెడ్లీ ఇన్స్టాగ్రామ్లోంచి థెఫ్ట్ చేసి చేయడం జరిగింది. నా అపోజిషన్ ఎవరైతే నుంచి ఉన్నారో వాళ్ళు, బీజేపీ కంటెస్టెడ్ క్యాండిడేట్. నిజమేనా, వాళ్ళే చేస్తారా? అవును, అంటే నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. బేసికలీ ఎలక్షన్స్ ముందు, అది కార్పొరేటర్ అయ్యాక కాదు, ఎలక్షన్స్ కరెక్ట్గా ఎలక్షన్స్ మూమెంట్ టైంలో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి చాలా అసహ్యంగా ట్రోల్ చేయడం కూడా జరిగింది. అంటే ఒక చిన్న వీడియోని ఏదో సరదాగా చేసుకున్న వీడియోని కూడా, అంటే
బేసికలీ ఒక అమ్మాయి పాలిటిక్స్లోకి వస్తుందంటే ఎలా డీఫేమ్ చేయాలి, ఎలా ఆమెను ఆపాలి, ఇటువంటి ముందుకు వస్తే ఫ్యామిలీ సపోర్ట్ ఆగిపోతుంది కదా అరే, ఎందుకంటే డెఫినెట్లీ ఫ్యామిలీ భయపడతారు, ఎందుకంటే ఇలాంటి ట్రోల్స్కి ఫేస్ అవుతుంది మా అమ్మాయి అంటే ఎవరైనా పేరెంట్స్ భయపడతారు, హస్బెండ్ భయపడతారు. సో అట్లా డీఫేమ్ చేయాలనే ఉద్దేశంతో వాంటెడ్లీ అపోజిషన్ నుంచి ఉన్నారు క్యాండిడేట్, అప్పుడు బీజేపీ క్యాండిడేట్ అని మాకు వచ్చిన సమాచారం బట్టి నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఇంకా నడుస్తుంది కేసు. అయితే నా ఏంటంటే నా ఆలోచన అంటే ఒక అమ్మాయి డేట్ స్టెప్ తీసుకొని బయటకు వచ్చి సొసైటీలో తనకు కావాల్సిన పొజిషన్లో అంటే తనకు కావాల్సిన ఫీల్డ్లోకి తను వెళ్ళాలి అనుకుంటే ఇంత దౌర్భాగ్యంగా అంటే ఎంత చండాలంగా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సొసైటీ. ఆ వీడియోలో కూడా నాకు తెలుసు అంత వల్గారిటీ ఏం లేదు, జస్ట్ ఏదో ఒక డైలాగ్ సాంగ్ డబ్ స్మాష్ చేసిన వీడియో పెట్టి చాలా హాట్గా చేశారు, అలా ఇలా అని చెప్పి బాగా ట్రోల్ చేశారు. అది చూసినప్పుడు అనిపించిందా యాజ్ ఎ ఉమెన్గా నేను అబ్బాయి అయి ఉంటే బాగుండేది? లేదు, నేను బేసికలీ ఉమెన్ అంటే అబ్బాయి అయి ఉండాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అ ఉమెన్ బికాస్ అమ్మాయిగా సాధించడమే గొప్పతనం. బేసికల్గా మనం ఏం సాధించాలనుకున్న ఒక అమ్మాయిగానే సాధించాలి. అమ్మాయిలు దేనికి తక్కువ కాదు, యాక్చువల్లీ ఇంకా చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం ఎక్కువే అమ్మాయి కన్నా వన్ స్టెప్ ముందే చేయగలరు. ఎందుకంటే అటు ఇంటిని చూసుకుంటూ బయట సొసైటీని చూసుకుంటూ ఈక్వల్ బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం. అది అబ్బాయిలు చేయలేరు, అది కేవలం అమ్మాయిలు మాత్రమే చేయగలరు. మనం చాలా ఏంటంటే సాఫ్ట్గా అన్నీ భరిస్తూ అంటే ప్రతి ఎమోషన్ని భరిస్తూ మనం ఉండగలుగుతున్నాం కాబట్టి ప్రతిదీ ఫేస్ చేయగలరు. అదే చెప్తున్నా కదా, అమ్మాయి బయటకు వచ్చి చెయ్యాలి, ఏదైనా సాధించాలి, ఒక పొజిషన్కి వెళ్ళాలి లేకపోతే ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళాలి అనుకున్న ప్రతిసారి ఇటువంటి సొసైటీలో ఇటువంటి వాళ్ళు ముందు ఉంటూనే ఉంటారు. బట్ వీటన్నిటికీ భయపడకుండా నేను ప్రతి ఒక్క అమ్మాయికి కానీ నేను ఇచ్చే సలహా ఇదే, దీనికి ఏం భయపడకుండా నువ్వు సాధించాలన్న దానిపైన ఫోకస్ పెడితే మెయిన్గా మనం సాధించగలుగుతాం అనేది నేను ప్రతి ఒక్క అమ్మాయికి మీ ద్వారా నేను సందేశం ఇవ్వాలనుకుంటున్నాను.